వాళ్ళ గొడవ ఏంటో చూడండి. వీటికి ఆట చాలేండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోరికలు కాకపోతే నన్ను వేయి తిట్టనివ్వండి. సమర్థనేమన్నా అంటే మాత్రం కొండకూడ. ఏం కుశారా, నీకెన్ని గుండెలు రా, అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్ర బాధిస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబా, ఈ కన్న పోవడం శాదత్వంతో సరిపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మ 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 అమ్మ, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం. సీతం దొంగ గాడిద కొరకల్లారా, దీని దిక్కుమారిన దరిద్ర కొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది గారు ఇంకా ఉంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అవాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కూరగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని, తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళందిరితే ఎలా పాపం. ఒరే పొండ్రా పొండి సుబ్బడో చూడు. సరబాబు, చెరలో పడి సచ్చేదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నాలను తప్పేయండి. చచ్చి సాధించలేదు, ఎదురించు. ఎవరిని బాబు, అమ్మ కొరితే అయ్యతో చెప్పుకోవాలి, అమ్మ అయ్య కొరితే రాజు కాపాడాలి. రాజే గొంతుకొస్తే దేవుడనేవాడున్నాడు. అంత పెద్ద కయ్యేసుకొని సాక్ష్యం చూసిన అమ్మోరి బొమ్మ ఏం పలికింది బాబు? దేవుడు పేదోడికి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడడమ్మా, పూజారన్నారుగా ఆయన ధర్మం చెప్తాడు. దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే? అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడి బొమ్మలో నందీశ్వర వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్ పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే అన్నప్పా నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను, పచ్చడైపోగలవు జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి. కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మనల్ని చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే నీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీరబుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూతుళ్ళి లేవట్టు, కూతుళ్ళి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మన దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేనండి. ఆచార్యులు గారు నమో నమ. నమో 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 నమ. శ్రీరామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమ కన్యదా భావించకండి. ఎంత మాట, దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు, మీరెంత చెబితే అంత.
ఈశ్వరవారు తాము ఈ గ్రామానికి పాలకులు, ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత అధికారం భగవంతుడు మీకిచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతుడికి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మినని ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరు మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరు మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందల కోర్లు, లబ్బంగులు నా మీద పుట్టపల్లి. ఇది పవిత్ర, దయచేసి అనరాని మాట. వాళ్ళు వెయ్యరాని నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోధోధవుల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తా కదా మీ ఆశ? కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోదారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నా బోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. దూర జోలికెళ్ళ మారాలి. మీ ఆయన ఒంటి మీ చెయ్యితే నన్ను పిలుస్తా. ఆయన ఉప్పు తిన్న ఒళ్ళిది, దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కుర్తీసి వచ్చిపోతారా? పండి, పెద్దోళ్ళతో మనకెందుకు వెళ్ళి మెక్కను వదార్చండి. సంతోషమన్నది ఆలస్యమింది.